హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈవిడ మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అకౌంట్ నంబర్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలని చాలామంది అయితే అడుగుతున్నారు ఓకే ఫ్రెండ్స్ వారి కోసం అయితే ఈ వీడియోనైతే చేస్తున్నాను వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్త వర మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో అకౌంట్ నంబర్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ మనము ట్రై చేసినట్లయితే ఇక్కడ ఎడిట్ ఆధార్ ఫెయిల్యూ రికార్డ్స్ అని క్లిక్ చేసినట్లయితే అదైతే మనకు సరిగా వర్క్ అవట్లేదు ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఇంటి వద్ద నుంచి అకౌంట్ నెంబర్ కనుక చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు కింది స్క్రోల్ చేయండి కింది స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది హెల్ప్ డెస్క్ అని హెల్ప్ డెస్క్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి హెల్ప్ హెల్ప్ డెస్క్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అకౌంట్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ లేదా మొబైల్ నెంబర్ కానీ ఏదన్నా ఒకటి ఇచ్చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీ అకౌంట్లోకి ఓకే నేను ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చి అయితే ఇప్పుడు లాగిన్ అయ్యి చూపిస్తాను ఫ్రెండ్స్ మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి గెట్ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ అకౌంట్కి సంబంధించిన మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఓకే ఇక్కడ చూపించిన తర్వాత మీకు డౌన్లో గ్రీవెన్స్ టైప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు ఇక్కడ గ్రీవెన్స్ టైపు ఇక్కడ సెలెక్ట్ గ్రీవెన్స్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి సెలెక్ట్ గ్రీవెంట్స్ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మనకు పిఎం కిసాన్ పథకంలో మనకు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలు తీసుకోవడం జరిగింది అకౌంట్ నెంబర్ ఈజ్ నాట్ కరెక్టు ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్ ఫర్ అప్రూవల్ ఇన్స్టాల్మెంట్ నాట్ రిసీవ్డ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ ప్రాబ్లమ్ ఇన్ ఆధార్ కరెక్షన్ జెండర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఈ ప్రాబ్లమ్స్ అయితే రైతులు అయితే ఎక్కువగా ఎదుర్కొంటున్నారనమాట ఇప్పుడు మీరు అకౌంట్ నెంబర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ అకౌంట్ నెంబర్ ఈజ్ నాట్ కరెక్ట్ అని కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్లో ఇక్కడ చూడొచ్చు డిస్క్రిప్షన్ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ అయితే మీకు ఐదు వందల పదాల దాకా మీరు రాయొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏదైతే ప్రాబ్లమ్ మాకు అకౌంట్ నెంబర్ రాంగ్ ఇచ్చాము ఆ అకౌంట్ నెంబర్ ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నాము అని టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మంచిది మీరు అయితే ఇంగ్లీష్లో టైప్ చేయడానికైతే ట్రై చేయండి మీ కనుక రాకపోతే ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళు ఉంటే మీ ఇంటి పక్కల్లో మీ ఇంట్లోనో వాళ్ళతోనైతే టైప్ చేసి ఇవ్వండి అన్ఫార్చునేట్లీ ఐ గేవ్ ఇన్ ద పిఎం కిసాన్ రాంగ్ అకౌంట్ నెంబర్ సమ్ ఇలా వర్డ్స్ అయితే టైప్ చేయండి ఐ వాంట్ టు చేంజ్ మై అకౌంట్ నెంబర్ ద పిఎం కిసాన్ పథకం అని ఈ విధంగా టైప్ చేయండి చేసిన తర్వాత మీ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వండి మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్న అకౌంట్ నెంబరు మీరు అంతకు ముందు ఇచ్చిన అకౌంట్ నెంబరు ఓకే ఆ రెండు అకౌంట్ నెంబర్లు అయితే ఇక్కడ ఇచ్చేసేయండి ఇచ్చేసి మెసేజ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మెసేజ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ టూ ప్లస్ సెవెన్ ఈజ్ ఈ టు అంటే ఇట మీకు కొన్ని నెంబర్స్ ఉంటాయి అవి ప్లెచ్ చేసి ఇక్కడ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే వాళ్ళకైతే రిక్వెస్ట్ అయితే వెళ్ళిపోతుంది అకౌంట్ నెంబర్ చేంజ్ చేయమని ఓకే వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళైతే మీకు రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ రెస్పాన్స్ ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మీరైతే మీకు ఇక్కడ పైన ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడవచ్చు మీరు రిజిస్టర్ క్వారీ అంటే ఇప్పుడు మనం క్వారీ అనేది మనం రిజిస్టర్ చేసుకుంటాం కదా క్వారీ రిజిస్టర్ క్వారీ అనమాట మనం ఇప్పుడు చేసాం కదా సబ్మిట్ చేస్తాం కదా అన్నమాట ఇక్కడ నోదా క్వారీ స్టేటస్ అని కనిపిస్తుంది అంటే మీరు ప్రాబ్లమ్స్ పెట్టారు కదా ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడ వరకు వచ్చింది అంటే మీరు ప్రాబ్లమ్ మెన్షన్ చేశారు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ సొల్యూషన్ ఎక్కడ వరకు వచ్చింది అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ క్వారీ ఐడి అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ గేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ క్వారీ ఐడి కానీ లేకపోతే ఇక్కడ ఆధార్ నెంబర్ అయినా మీరు ఎంటర్ చేయొచ్చు ఓకే ఇక్కడ ఆధార్ నెంబరు ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీ గ్రీవెన్స్లో పెట్టిన ప్రాబ్లం ఎక్కడ వరకు వచ్చిందని అయితే మీరైతే ఈ విధంగా తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి